హలో అండి, నేను జహాన్. కాకరకాయలు సైజ్ చూసారా, ఎంతంత పెద్ద సైజ్ కాస్తున్నాయి. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామండి. అన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత కాకర చెట్టు ఎంత ఈజీగా మనం సమ్మర్లో కూడా, ఇప్పుడు ఎంత ఎండలు ఉన్నాయి చూసారా, ఇంత ఎండల్లో కూడా ఎంత బాగా కాయలు కాస్తున్నాయి. ఒకే మొక్క అండి ఇది. ఒక మొక్కకే ఇప్పుడే స్టార్ట్ అయింది 2 మంత్స్. ఈ మొక్క నాటి సీడ్స్ వేసి 2 మంత్స్ అక్కడ ఉంది. ఈ 2 మంత్స్లో అల్లుకొని ఫస్ట్ కాయలండి ఇవి, మొదటి కాయలు. ఇది పండిపోయింది. ఒక్క 2 డేస్ మనం చూసుకోకపోతే పండిపోతున్నాయి. కొంచెం సమ్మర్లో తొందరగా పండిపోతాయి, అది ఒకటి చూసుకోవాలి. అక్కడ చెట్టుకు కూడా ఉన్నాయి, చూపిస్తా పదండి. ఇలా అల్లుకుపోతుంది చూసారు, ఎన్ని పిందులు ఉన్నాయో. నేను ఇటు కొంచెం ఇటు సైడ్కి అల్లిద్దామనుకున్నాను, అది అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు తీయలేకపోవచ్చు, అలా వెళ్ళిపోతుంది. అటు నుంచి ఇటుకు తప్పించాలి. ఇక అంత పిందే చూసారు, ఎంత పిందో. మనం సమ్మర్లో ఏమేమి వేసుకోవచ్చండి అని చాలా అడుగుతూ ఉంటారు. ఇలా కాకర తీగ జాతులు అన్నీ వేసుకోవచ్చండి, అయితే వాటర్ ఫెసిలిటీ ఉండాలి. వాటర్ మనకి బాగా కన్వీనియంట్గా ఉంటే చక్కగా అన్ని రకాలు మనం పెంచుకోవచ్చు. మల్బరీ చూడండి, విపరీతంగా చెట్ల నిండా కాయలు. ఇక్కడ చూసారా, పండిపోయి ఎండిపోయినాయి కూడా. ఈ పండిన కాయలతో మనం కారం చేసుకోవచ్చు, తెలుసా మీకు? మనం పండిపోయినాయి అని పడేస్తూ ఉంటాము. పడేయకుండా దీంతో పచ్చడి కూడా చేస్తారండి, పచ్చడి కారం. నేను చెప్తాను ఎలా చేసుకోవాలో. ఇప్పుడైతే ఇది కూడా పండిందండి. ఇది నిన్న బాగా పెద్ద కాయలాగా ఉందన్నమాట, ఇది కూడా పండిపోయింది చూడండి. ఇట్లా ఇట్లా పండిన కాయలతోటి మనం పచ్చడి, నెక్స్ట్ కారపొడిలాగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేతి బీర, అదిగోండి నేతి బీర ఉంది. అక్కడ బొప్పాయి పండిపోయినాయి చూసారా, అదిగోండి అవి కూడా ఇప్పుడు కోసేయాలి. ఒక 4-5 కాయలు పండిపోయినాయి. కాకరకాయలు ఇదిగోండి అక్కడ ఉంది, పైన ఉన్నాయి. ఇటంతా సొర అల్లుకుంటుంది, దొండ అల్లుకుంటుంది. నేను ఇక్కడ అంతా వేసానండి, నేతి బీర, సొర, దొండ, కాకర ఇంతవరకు వేశాను. ఇవన్నీ కాయలు మొదలైపోయినాయి. సమ్మర్లో అన్ని రకాల కూరగాయలు పెంచుకోవచ్చండి. మల్బరీ చెట్టు నిండా కాయలే. సమ్మర్లో పాడైపోతున్నాయి గార్డెను అని చాలా చెప్తూ ఉంటారు. మనం వాటర్ కరెక్ట్గా టైం టు టైం ఇస్తుంటే సమ్మర్ కానీ ఏ కాలాల్లో కూడా మొక్కలు బాగుంటాయి. చూసారు ఎంత పూత వచ్చిందో ఈ జామ చెట్టుకి. ప్రతి కొమ్మకి కాయలే ఇవ్వండి. ఈ మల్బరీ, ఈ చెట్టు నిండా కాయలే ఉన్నాయి. దీనికి కూడా ఒక 3-4 మొక్కలు వేసి పెట్టుకుంటే ఇక మల్బరీ బాగా కాస్తాయి. ఇవి కాకరకాయలన్నీ కోసి చూపిస్తానండి. కాకరకాయల గురించే చెప్దాము, కాకరకాయలే హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. పైకి రాగానే ఇవన్నీ కనిపిస్తున్నాయండి. ఇక అన్నీ వద్దాం, తోటకూర, దొండకాయలు, ఇంకా బొప్పాయి, సపోటా ఉన్నాయి. సపోటా కూడా కొయ్యాలి, ఇంకా కొన్ని పండిపోయినాయి. ఇలాంటి చెట్లు 2 చెట్లు వేసుకుంటే చాలండి, పెరుగు తోటకూర. ఇది ఎంతంత పెద్ద చెట్లు అయిపోతాయో. వారం వారం ఆకు చాలా ఎక్కువగా తీసుకోవచ్చు. చూసారు ఎట్లా కొమ్మలు వచ్చినాయో.
సైడ్ కొమ్మలు కూడా ఎంత బలంగా పెరుగుతున్నాయి చూడండి. నేను రెండు చెట్లు వేసానండి, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి కోస్తాను. ఇంకా ఒక అంజీర్ దొరికింది, ఒకే కాయ పండిపోయింది చూడండి, అదిగోండి. ఇంకా రేగిపళ్ళు అయిపోయినాయి అనుకుంటూనే ఉంటున్నాము, ఇంకా ఉన్నాయి చూడండి. అయ్యోండి, ఇప్పుడే రెండు కాయలు కోసుకొని తిన్నాను. పెద్ద పెద్దగా అయిపోయినవి అలా చెట్టు నుండి పోతున్నాయి, ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది. ఇదంతా పూత. ఈసారి ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ చేయకుండా చూసుకోవాలండి. అయ్యోండి, ఈ మందారం కలర్ చూసారా, చాలా మంచి కలరు. ఇది రెడ్, డార్క్ రెడ్, ఇది వైటు. చూసారు ఇన్ని కలర్స్ పెట్టాను ఇక్కడ ఒకే టబ్లో. ఆరు కలర్స్ అనుకుంటా ఇవి. ఇదిగోండి, ఇది కుంకుమ మందారం, చిన్న ఫ్లవర్ పోస్తుంది కుంకుమ మందారం. ఆరు ఏడు మొక్కలు ఒకే టబ్లో నాటేశాను, పెద్ద టబ్లో. బాగా పూలు పోస్తున్నాయి, మలబరీ పూలు కూడా కొయ్యాలి. మన దగ్గరికి వచ్చిన తర్వాత మామిడి పూత పిందె వచ్చింది, కానీ అది నిలబడదండి, పడిపోవచ్చు. అటెక్కి ఆ బొప్పాయి కొయ్యాలి. బీర పిందెలు స్టార్ట్ అయినాయి. ఇది చిత్తాడు బీర అండి. ఈ స్వీట్ లెమన్ అయితే అన్నీ కోసేసాను, కోసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి కాయలు, చెట్టు నిండా కాయలే. ఓ చూసారా ఎంత పెద్ద కాయ అవుతుందో, ఎంత సైజు పెరిగిద్దో చూడాలి. బాగా పెరుగుతుందండి ఇది. ఈ కాయ మన దగ్గరికి వచ్చిన తర్వాత నిలబడిన ఒక కాయ. ఇంత ఎండల్లో గార్డెన్ ఎలా ఉందనేది కొంచెం చూపిస్తాను మీకు, ఒక ఐడియా కోసం అన్నమాట. రెడ్ తోటకూర ఇది, ఇలా హెడ్స్ తుంచేస్తే మళ్ళీ సైడ్ నుంచి బాగా వస్తుంది. ఇదిగోండి, ఇదంతా రెడ్ తోటకూరే. చిన్న చిన్న టబ్బుల్లో ఇలా వేసుకోవచ్చు. ఇదంతా వంగనారు, టమోటా నారు. ఇక్కడంతా ఎర్ర తోటకూర. ఇది రెడ్ పొన్నగంటి. ఫ్లవర్ చూడండి, నేను ఫ్లవర్ రావాలని చెప్తూ ఉంటాను కదా, అదిగోండి ఫ్లవర్ వచ్చింది చూసారా. ఇది దేశీవాలి రెడ్ తోటకూర. ఇది ఒకప్పుడు అంతరించిపోయింది, ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కువగా ఇంగ్లీష్ తోటకూర అంటున్నారు, రకరకాల పేర్లతోటి పిలుస్తున్నారు, కానీ ఇదైతే రెడ్ పొన్నగంటి అండి. ఇక్కడ పెడదాం. ఎంత కోసేస్తూ ఉంటే అంత బాగా ఆకు వస్తుంటుంది అన్నమాట, ఆకుకూరలు ఏవైనా అంటే. ఫ్లవర్ చూసారా, రకరకాల కలర్స్, వైటు ఇక్కడ, వైటు ఇదిగోండి, వైటు
ఒక 4-5 కలర్స్ ఒకే టబ్లో వేసేసాను. ఇది ఒక కలరు, ఇంకొక కలరు ఇంకా ఫ్లవర్ రాలేదట్టుందండి, అక్కడ ఒకటి ఉంది. మొత్తం 4 కలర్స్ ఒకే కుండీలో వేసేసాను. చామంతులు అయితే అయిపోయింది. ఈ జామ చెట్టు కాయలన్నీ కోసేసాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందండి చిగుర్లు. కొత్త చిగుర్లు వచ్చి పిండి మొదలైంది కాబట్టి ఇంకేం అవసరం లేదు, ఇలాంటి పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదిగోండి మళ్ళీ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇదిగోండి ఇక్కడ 4, ఒక చిన్న కొమ్మకి 4 మొగ్గలు వచ్చినాయి. ప్రతి పువ్వు నిలబడుతుందండి, అసలు ఒక్క పువ్వు రాలిపోతుందనే ప్రసక్తే ఉండట్లేదు. ఇట్లున్నప్పుడు మనం ఎలాంటి పోషకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అలా పెరగనివ్వాలి. మామిడి మొక్కలు ఎక్కడెక్కడ నాటానో చూపిస్తానండి. అది ఒకటి వీడియో మధ్యలో ఆగిపోయింది, అది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చూసారా ఈ నిమ్మ, ఎన్ని నిమ్మకాయలు చూడండి. బత్తాకాయలు, ఇంత సమ్మర్లో మా గార్డెన్ ఎలా ఉందనేది చూపించాలి అని చూపిస్తున్నాను. అవి కొన్ని దానిమ్మ అయితే బాగా పడ్డాయి. ఇవి చూసారా, ఇది బాగా పూత వచ్చిందండి. కాయ నిలబడిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది ఇక్కడ వంగా టమోటా. ఇదిగోండి ఇక్కడ ఫ్లవరు, ఇది ఒక కలరు. కనకాంబరాలు కంటిన్యూ పూస్తూనే ఉన్నాయి. సపోటా కొయ్యాలి. ఇదిగోండి ఇవన్నీ అయిపోయినాయి, పండిపోయినాయి. ఓ మెత్తం కూడా పడుతున్నాయి. ఇంకా చాలానే ఉన్నాయి. అది చెప్పాను కదా, అవన్నీ కోసేసిన తర్వాత మళ్ళీ కాయ అంతా పెరిగిపోయింది. ఇప్పుడు ఇది కోసే టైం అయితే లేదు. బొప్పాయి ఇవ్వండి, అవి ఇక స్టార్ట్ అవుతున్నాయి పండటం. కింద కాయ అంతా పండిద్ది, పై కాయ అంతా పెరుగుతుంది. బత్తాయి చూసారా, గుత్తులు గుత్తులుగా కాయలు. ఎండ పడుతుంది కదా, ఇక బాగా కాయలు కాస్తుంది. ఎల్లో ఇక్కడ కాయలన్నీ కోసిన తర్వాత మళ్ళీ చూడండి పూత ఎలా పడిందో. మళ్ళీ పూత వస్తుంది, మళ్ళీ పూత పిందె. కాయలు పెరుగుతున్నాయి, ఆ కింద అంతా ఉన్నాయండి, అక్కడ అంతా ఉన్నాయి. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు బాగా కాస్తాయండి ఇవి వాటర్ యాపిల్. ఈ ఉసిరి పోసేసిన తర్వాత మళ్ళీ చిగురు స్టార్ట్ అయింది, కొత్త చిగురులు వస్తున్నాయి. ఇలా కట్ చేస్తూ ఉండాలండి. మన మిద్దె తోటల్లో ఉసిరి చెట్టు కూడా ఇలా కట్ చేసుకుంటూ ఉంటే బాగా కాయలు కాస్తాయి. ఈ చెట్టు చూసారు కదా, బాదం మొక్క అలా పెరుగుతుంది. చక్కగా ఒక ఆకులో టిఫిన్స్ చేసేసుకోవచ్చండి. రోజు మనం బ్రేక్ఫాస్ట్ బాదం ఆకుల్లో తినొచ్చు. ఓకేనా, పదండి అన్నీ కోసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీనరీగా ఉందో చూడండి మా గార్డెన్. ఈ సపోటా కాయలు కూడా కొయ్యాలి. మళ్ళీ పిండి స్టార్ట్ అయిపోయింది, అదంతా పిండి. రెడ్ పొన్నగంటి చుట్టూత చూడండి, మధ్యలో మునగ. మునక్కాయలు చూపించాను కదా, ఈ చెట్టు ఎన్ని కాయలు కాసిందో. అదిగోండి సైడ్ కొమ్మలు కట్ చేసేసాను. ఇప్పుడు ఇది ఇక్కడ దాకా తీసేస్తాను. ఇక్కడ దాకా కట్ చేసేస్తే హైట్ పెరగకుండా మళ్ళీ సైడ్ కొమ్మలు వచ్చి బాగా కాయలు కాస్తుంది. ఆ మునగ మొక్క బాగా కాయలు కాస్తుంది. ఈ రెడ్ పొన్నగంటి చూసారు ఎంత గుట్టగా వచ్చేసిందో. ఇప్పుడు ఎంత ఆకు కోసాను, మళ్ళీ ఇప్పుడు ఇది కొత్త చిగురులు వస్తుంది అన్నమాట. అలా చిన్న చిన్న టబ్బుల్లో కూడా చక్కగా 2-3 మొక్కలు పెంచుకుంటూ ఉండొచ్చండి. మండు టెండల్లో మన హార్వెస్ట్ చూడండి. ఇంత ఎండల్లో కూడా చక్కగా కాయలు కాస్తున్నాయి. బొప్పాయి, తర్వాత తోటకూర, రెడ్ తోటకూర, పెరుగు తోటకూర చూడండి ఎంత వచ్చింది. ఆకు కరివేపాకు,
దొండకాయలు, కాకరకాయలు, సపోటా. సపోటా చూసారా, చెట్టున లేవు లేవు అంటూ ఎన్ని కాయలు కోసాను. అక్కడొకటి 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 ఉన్నాయండి. ఇన్ని కాయలు వెళ్ళినాయి, పెద్ద కాయ అంతా అయిపోయింది. మళ్ళీ చిన్న సైజు కాయ ఉంది, రెడ్ పొన్నగంటి. ఎంత బాగుందో చూసారా, ఫ్రెష్గా. ఆకుకూరలు మనం అసలు బయట కొనకుండా అన్ని రకాలు, అన్ని మనకి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు మనం చిన్న చిన్న టబ్బుల్లో కుండీల్లో పెంచుకోవచ్చండి. ఓకేనా? మీరు కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేయండి, మొక్క పక్కన వేయండి, ఎలా అన్నా వేయండి. కిచెన్ వేస్ట్ని యూజ్ చేయండి, బయటకు పోకుండా చూసుకోండి, మొక్కలు పెంచండి. ఓకేనా? థ్యాంక్ యూ.